ప్రభుత్వ పనులు చేపట్టాలంటే ఒకప్పుడు ఎగిరెగిరి గతవారు ఇప్పుడు మాత్రం ప్రభుత్వం వర్క్ ఇస్తామన్నా మాకొద్దు బాబోయ్ అంటున్నారు కాంట్రాక్టర్లు పని మాట దేవుడెరుకు పెట్టిన బిల్లును ఎప్పుడు మంజూరు చేస్తారంటూ ఏకంగా ఆందోళనకే దిగారు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు ఆందోళన చేయడం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు చేస్తే రూపాయికి పది రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుందని చిన్న పెద్ద కాంట్రాక్టర్లు సైతం ఉత్సాహం చూపిస్తుంటారు పొందిన కాంట్రాక్ట్ మొత్తంలో ఓ ఇరవై ముప్పై శాతం కమిషన్లకు పోయినా హినాపక్షం ఇరవై శాతమైన లాభాలు వస్తాయని కాంట్రాక్టర్లు ప్రభుత్వంలో వర్కులు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు ఎక్కడ చూసినా ఇదే తంతు తతంగం ఉంటూ ఉండేది ఇదంతా గతం గత ఏపీలో మాత్రం కాంట్రాక్టర్లు ప్రభుత్వ వర్కులు అంటే హడలిపోతున్నారు ప్రభుత్వం ఇచ్చిన వర్క్ని పూర్తి చేసినా బిల్లులు వస్తాయా అంటూ బెంబేలెత్తిపోతున్నారు గత రెండున్నర సంవత్సరాలుగా హాస్టల్లో ఫుడ్ కాంట్రాక్టర్లు చిన్న చితకా నుంచి పెద్ద పనుల వరకు చేసే సివిల్ కాంట్రాక్టర్లు రహదారులు ఆఫీస్ మెయింటెనెన్స్ చూసే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించలేదు అంటున్నారు లక్షల రూపాయలు వడ్డీలకు తీసుకొచ్చి పనులపై పెడితే బాధలు తప్ప బిల్లు రాలేదంటున్నారు ఎక్కడా లేని విధంగా ఈ కాంట్రాక్టర్లకు కష్టాలు రావడం ఏంటో అంటూ లభోదీపమంటున్నారు రోడ్లు బిల్డింగ్లు అన్ని చేస్తారమ్మా కాంట్రాక్టులు అంటే మొత్తం అందరూ కాంట్రాక్ట్లే వాటర్ ట్యాంకులు కడతారు హాస్పిటల్ రిపేర్ చేస్తాం మేము చేసి గవర్నమెంట్ లో ఒక భాగం మేము కాంట్రాక్టులు అభివృద్ధిలో మేము ఒక భాగం ఆ కార్యక్రమాల్లో మమ్మల్ని గవర్నమెంట్ మా కాంట్రాక్ట్ల సోదరులు చాలా మంది చిన్న చిన్న కాంట్రాక్ట్ లేని పెద్ద కాంట్రాక్టర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాం అది సీఎం గారు దృష్టిలో తీసుకెళ్లి దఫ దాగా ఇప్పించాలని మా మెయిన్ డిమాండ్ సీఎం గారు అపాయింట్మెంట్ కావాలని మా ప్రధాని కోరిక బిల్లులు రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లులను దఫా దఫాలుగా చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు సమస్యలను చెప్పుకునేందుకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు ఇది మూడో విడత ఆవేదన కార్యక్రమం అని చెప్పారు కనిపించట్లేదండి ఎందుకంటే ఒక రాష్ట్ర బడ్జెట్ లోనే ఈ అభివృద్ధికి నిధులు కేటాయిస్తారండి ఒక లక్ష కోట్లు ఈ రాష్ట్ర బడ్జెట్ అయితే ముప్పై వేల కోట్లో ముప్పై ఐదు వేల కోట్ల అభివృద్ధి కోసం కేటాయించి ఆ డబ్బుల ద్వారా టెండర్లు పిలుస్తారండి ఈరోజు పూర్తి చేయబడిన పనులకి డబ్బులు లేవు అనే మాట అంటే అది రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటేనండి నిధులు కేటాయిస్తేనే టెండర్లు పెరవాలండి పనులు పూర్తి చేయాలి ఇది రాజ్యాంగ బద్దమైనటువంటి ఐదారు నెలలుగా ఆందోళన బాట పడుతున్న ప్రభుత్వం నుంచి స్పందన లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు చేసిన పనులకు డబ్బులు లేవని చెబుతుండడం విడ్డూరంగా ఉందని చెబుతున్నారు ముందు డబ్బులు కేటాయించాకే టెండర్లు పిలుస్తారు కానీ తీరా పనులు చేశాక డబ్బులు లేవడం సరికాదని తప్పుపడుతున్నారు పడుతున్నారు కాంట్రాక్ట్లు ఉంటారండి క్లాస్ ఫైవ్ నుంచి స్పెషల్ క్లాస్ కాంట్రాక్ట్ల వరకు కొన్ని వేల మంది కాంట్రాక్ట్లు ఉంటారండి ఈ కాంట్రాక్ట్ వృత్తి మీద కొన్ని లక్షలాది మంది బ్రతుకుతుంటారండి దీని మీద పేమెంటు దాదాపు ఒక పన్నెండు వందల నుంచి పదిహేను వేల కోట్ల వరకు మధ్య తరగతి కాంట్రాక్ చన్న మధ్య కాంట్రాక్ట్ వరకు పెండింగ్ ఉంటుందండి కాంట్రాక్టర్ల వాదన ఇలా ఉంటే ప్రభుత్వ యంత్రాంగం మరోలా చెబుతుంది సర్కార్ సంక్షేమ కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడంతో ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోతున్నాయని అందుకే బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని వివరిస్తున్నారు